వీడే దండపాని కొడుకు సురేష్. దండపాని సురేష్ నాన్న. నేను చెప్పామే మహా డేంజరస్ పర్సన్ వీడే. రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎదిగాడు, తర్వాత నాయకుడయ్యాడు. మన కార్తీక్ సార్ స్ట్రోక్తో ఇప్పుడు మాజీ ఎంపీగా మిగిలాడు. చాముండేశ్వరి సురేష్ అమ్మ దండపాణి ఈవిడిని ప్రేమగా బంగారం బంగారం అని పిలవడంతో బంగారంగానే అందరికీ తెలుసు. సురేష్ ఈవిడిని అమ్మ అమ్మ అని పిలిచినా కోపం వచ్చినప్పుడు మాత్రం నువ్వు నిజంగానే చండివేనే చాముండివేనే అని అరుస్తాడు. కోపం వచ్చే సందర్భాలు కూడా ఉంటాయా అండి? ఉంటాయి. ఆ సురేష్ గారికి షార్ట్ టెంపర్ ఎక్కువ. నువ్వు కూడా అలా బిహేవ్ చేస్తేనే న్యాచురల్గా ఉంటుంది, లేదంటే దొరికిపోతాం. నువ్వు అమ్మ మీద ఎంత అరిచినా ఆవిడేమనదు. సురేష్ అంటే ఆవిడకు అంత ప్రాణం. గౌరీ సురేష్ చెల్లెలు, ఇద్దరు ఫ్రెండ్స్లా ఉంటారు. అప్పుడప్పుడు మాటామాట వచ్చి చిన్న చితిగా గొడవ పడితే మాత్రం సురేష్ ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటాడు. అయ్య బాబాయ్, కొట్టడాలు కూడా ఉంటాయా అండి? ఉంటాయి. ఇంట్లో ఉన్నంతసేపు సురేష్ ఏం చేసినా చెల్లుతుంది, ఎందుకంటే తనకు అమ్మ సపోర్ట్ ఉంటుంది. ఆవిడంటే ఇంట్లో అందరికీ భయమే. దండపాణి గారికి కూడానా అండి? చిత్రంగా ఉందే. కారణం ఉంది. వాళ్ళ నాన్న మామూలుడు కాదు, చాలా దుర్మార్గుడు. ఇప్పటికీ చీకటి ప్రపంచాన్ని చూపుడు వెలుతో శాసించగలడు. మొత్తం ఫ్యామిలీ గురించి వింటుంటే భయంతో వణుకొచ్చేస్తుందండి. నేను సురేష్ ప్లేస్లో ఉండగలనా? ఇంత భయపడితే దొరికిపోతావు. వద్దులే, ఇంకేదైనా ప్లాన్ చేసుకుంటాను. మీ అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి, అవి నేనిస్తాను. నువ్వు సురేష్లా యాక్ట్ చేయమని చెప్తే నాకు దండపాణికి తేడా ఉండదు. శంకర్, తీసుకున్న డబ్బుతో అమ్మ ఆపరేషన్ చేయించి హాయిగా అమలాపురం వెళ్ళిపో. మీ మంచితనం చూస్తుంటే నా మనసు నీరైపోతుందండి. అమ్మను బాగా చేసి తీసుకెళ్ళిపోయినా మీకు సాయం చేయలేకపోయాను. మీరు ప్రేమించిన నా తోబుట్టు లాంటి అక్కని కష్టాల్లో వదిలేశానన్న బాధ అలానే ఉండిపోతుందండి. అమ్మ చెబుతూ ఉంటుందండి, బ్రతుకంటే బ్రతికేయడం కాదురా, చచ్చేలోపు కనీసం ఒక్కరికైనా సహాయపడాలని. అమ్మ మాట కోసం కాదండి, నేనెవరో మీకు తెలియకపోయినా అమ్మకు బాగోలేదన్న వెంటనే డబ్బిచ్చి సాయపడుతున్న మీ మంచి మనసు కోసమైనా రిస్క్ అయినా పర్వాలేదు, నేను సురేష్లా యాక్ట్ చేస్తానండి. సురేష్ గురించి డీటెయిల్స్ చెప్పండి. నువ్వు భయపడటానికి ఏం లేదు బ్రదర్, కార్తీక్ సార్ మీ వెనకే ఉంటారు, ఏ ఆపదొచ్చినా వెంటనే ఎంటర్ అవుతారు. సార్ మీద నమ్మకం ఉందండి. మాటలు ఎందుకులేండి, సురేష్ డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ శంకర్.
నువ్వు చాలా గ్రేట్. నేను గ్రేట్ ఏంటండి? మీరే గ్రేట్, మీ ఐడియాలు గ్రేట్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దండి. ఇలా ఇలా చేయని ఆర్డర్ వేయండి, నేను అలా 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 చేస్తాను. శివ, ఓకే సార్. వీళ్ళే చిట్టి వెంకట్ సతీష్. వీళ్ళు ముగ్గురు సురేష్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లతో పబ్లకి క్లబ్లకి అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. వీళ్ళెవరు ఫోన్ చేసినా కలిసినా నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఏవైనా తెలియని ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు చిరాకు పడిపో, అప్పుడు వీళ్ళు సైలెంట్ అయిపోతారు. వీడి దండపాని కార్ డ్రైవర్, పేరు లింగస్వామి. వీడే ధర్మ. దండపాణికి కుడిభుజం. దండపాణి రౌడీజం అంతా వీడి చేతుల మీదుగానే జరుగుతుంది. సురేష్ ఎవరితో ఏ గొడవ పడినా వీడికే ఫోన్ చేస్తాడు. సురేష్, గౌరీ, చాముండేశ్వరి వీడిని పెద్ద అని పిలుస్తారు. దండపాణి మాత్రం ధర్మ అనే పిలుస్తాడు. దట్స్ ఆల్. చూడు శంకర్, నువ్వు ఎవరికంటా పడకూడదని, చివరికి సార్ వాళ్ళ అమ్మకు కూడా ఈ విషయం తెలియకూడదని ఆఫీసులోనూ ఇంట్లోనూ కాకుండా సార్ ఇక్కడ డిస్కషన్ పెట్టారు. ఈ విషయం ఎప్పటికీ మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. అర్థమైందా? నేను చూడటానికి ఇలా తింగరౌండ్లా ఉంటాను, కానీ ఓ పని ఒప్పుకుంటే బాధ్యతగా చేస్తానండి, గుట్టుగా ఉంచుతానండి. నన్ను మీరు పూర్తిగా నమ్మొచ్చు. గుడ్ శంకర్. ఇదిగో ఈ ఫోన్ తీసుకో. కేవలం నా స్వార్థం కోసమే నిన్నక్కడికి పంపించట్లేదు. ఆ దండపాణి గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలా వ్యాపారాలు చేస్తున్నాడు. ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. ఆ వ్యాపారాలకు సంబంధించి క్లూలు కానీ ఆధారాలు కానీ ఏవీ దొరక్కపోవడంతో చట్టం ఏమీ చేయలేకపోతుంది. నువ్వు మాత్రం వాడి మీద కన్నేసి అక్కడ విషయాలు నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండు. కేర్లెస్గా మాత్రం ఉండకు. నువ్వు నా మందాకినికి తమ్ముళ్లాంటి వాడివి అన్నందుకు కాదు, ఒక తల్లిని ప్రాణంగా ప్రేమించే కన్న కొడుకువి. అలాంటిది నీకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే జాగ్రత్త. సార్, ఓకే శంకర్. శివ సార్, ఆ సురేష్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఇతనికి చూపించు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దు పొద్దునే గుర్తొచ్చానా? మీతో ఓ మాట షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే గుర్తుకొచ్చారు. ఏంటో ఆ మాట? పాత రోజుల్లో సినిమా పబ్లిసిటీ రిక్షా బండి మీద మైక్ సెట్ పెట్టి చేసేవారు, గుర్తుందా సార్? కొన్ని సినిమాల్లో ఆ పబ్లిసిటీ ఎలా ఉంటుందో చూశానా. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? బాగా గుర్తు చేసుకుని ఆ మైక్లో ఎలా మాట్లాడేవారో చెప్పండి. ఎందుకు చెప్పండి సార్, ప్లీజ్. నేడే చూడండి బాబు, మీ అభిమాన థియేటర్ సత్యలో పూల రంగడు పూల రంగడు పూల రంగడు.
గుడ్, బాగా చెప్పారు. ఇంకా కరెక్ట్ గా చెప్తాను, వినండి. మీ అభిమాన నటులు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి, జమున నటించిన మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ అభిమాన చిత్రం గుండమ్మ కథ ఈ రోజే బ్రహ్మాండమైన విడుదల. తప్పక చూడండి బాబు, మీ అభిమాన థియేటర్ రాజాలో. గ్రేట్, బాగా చెప్పావు. ఎందుకు ఈ పాత రోజుల్ని, పాత పబ్లిసిటీని ఎందుకు షేర్ చేసుకుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. మీ దొట్టి మట్టి బుర్ర సార్, నేను చెప్పిన ఈ పబ్లిసిటీలోనే ఓ చిన్న క్లూ ఉంది. మీరు అది క్యాచ్ చేయలేకపోయారు. క్యాచ్ చేసేలా నువ్వు ఎప్పుడు విసరవు కదా. బుర్రలో మట్టుందని నువ్వే చెప్పావు. ఇక డైరెక్ట్ గా మ్యాటర్ చెప్పే. అయితే చెప్తాను, వినండి. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ వంశ వారసుని మోస్తున్న అమ్మ ఈ రోజే బ్రహ్మాండమైన విడుదల. తప్పక చూడండి. ప్రవళిక, వాట్ వాట్ ఆర్ యు సేయింగ్? ఎస్ సార్, మీ వారసుని మోస్తున్న అమ్మను కలిశాను, మాట్లాడాను, మిమ్మల్ని కలవడానికి కూడా ఒప్పించాను. ఇంత గుడ్ న్యూస్ ని అంత తాపిగా చెప్తావా నిన్ను? ఆ సార్ 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 సరే సరే, ఎక్కడ కలుద్దాం, ఎప్పుడు కలుద్దాం చెప్పు. చెప్తాను, కానీ నందిని మేడంకి తెలియకూడదు. తెలియనివ్వంలే, ఇంకా టెన్షన్ పెట్టకుండా ఎక్కడ కలవాలో చెప్పు. సరోగేట్ మదర్ని నువ్వు కనిపెట్టాలని మీరు ఏ పార్కులో అయితే నాకు బాధ్యత అప్పగించారో అదే పార్కులో ఉదయం 10 గంటలకు వచ్చి కలవండి. బాయ్. వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఎలా ఉంది? తల పట్టేసినట్టు కాని, తలలో పెయిన్ కాని, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? భగవంతుడి దయ వల్ల బతికి బయటపడ్డారు. ఉండండి, డాక్టర్ని పిలుచుకొస్తాను. అసలు నాకేమైంది?
నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను? అంటే మీకేం గుర్తులేదా? ఏదో యాక్సిడెంట్ అవటమో లేదా ఎవరో కొట్టడమో జరిగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ గారికే ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసు. ఏం జరిగిందో మీరు కాస్త గుర్తు తెచ్చుకోండి. నాకేం గుర్తు రావట్లేదు. పోనీ నా పేరేంటో చెప్పగలరా? మీ పేరు కూడా గుర్తులేదా? ఉండండి, డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. కంగారు పడటానికి ఏమీ లేదు, అంతా గుర్తుకొస్తుంది. ఇలా ఆక్సిజన్ మాస్క్ను తీయకూడదు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఎక్స్రేలో కూడా ఏమీ లేవు. మీరు ధైర్యంగా ఉండండి, అదే ఎలాంటి అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు. వెళ్ళండి. మంచిది సార్. దేర్ ఆర్ ఓకే. డాక్టర్, డాక్టర్, రూమ్ నెంబర్ 2 పేషెంట్కి స్పృహ వచ్చింది. కానీ ఆ పేషెంట్కి ఏం జరిగిందో గుర్తులేదంట డాక్టర్. తన పేరు కూడా ఏంటని అడుగుతుంది. నిజమా? ఎస్ డాక్టర్. ఇదిగో ఈ ఇంజెక్షన్ చేయి. కంగారు పడ్డానికి ఏమీ లేదు, నెమ్మదిగా గుర్తుకొస్తుందని డాక్టర్ చెప్పమన్నారని చెప్పు. ఈ ఇంజెక్షన్ ఇస్తే నీకన్నీ గుర్తొస్తాయంట, డాక్టర్ గారు చెప్పారు. వరకు నువ్వు చెప్పింది నేను ఫాలో అయ్యాను. జరిగిందేమీ లేదు.